మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల అంశం ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అధ్యక్ష పదవి కోసం పోటీ చేసేందుకు సిద్ధమైన ప్రకాష్ రాజ్ పై పలువురు విమర్శల వర్షం ఎక్కుపెట్టారు. ఆయన నాన్ లోకల్ అని, మా ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదంటూ పలువురు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో విమర్శకులకు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కౌంటర్ ఇచ్చారు. కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చిన ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అయితే, తెలుగు రాష్ట్రాల నుంచి చెన్నై వెళ్లిన ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ ఎలా లోకల్ అవుతారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చిన ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అయితే, ఏపీ నుంచి చెన్నైకి వెళ్లిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, మోహన్ బాబు లోకలా అని ప్రశ్నించారు. మహారాష్ట్ర నుంచి ఎక్కడెక్కడికో వెళ్లిన రజనీకాంత్, ఉత్తరప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు వెళ్లిన అమితాబ్ బచ్చన్ లోకలా అని ట్విట్టర్ వేదికగా ఆర్జీవీ పోస్ట్ చేశారు. ముప్పై ఏళ్లుగా ఇక్కడే ఉండి తెలుగు నేర్చుకుని చలం పుస్తకాలని ముద్రించి భార్య పిల్లలతో ఇక్కడే ఉంటూ తెలంగాణలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్న ప్రకాష్ రాజ్ నాన్ లోకల అని సందేహం వ్యక్తం చేశారు రామ్ గోపాల్ వర్మ. ప్రకాష్ రాజ్ లోని ప్రతిభ గుర్తించిన ఈ దేశం 4 సార్లు ఆయన్ని శాల్వా కప్పి జాతీయ అవార్డులతో సత్కరించిందని, ఇప్పుడు అదే వ్యక్తిని నాన్ లోకల్ అంటున్నాం అని ఆర్జీవీ వరుస ట్వీట్లు చేశారు.